అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దునే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు నన్ను అడిగారు, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీరు యాక్టరా? నేను చెప్పాను, అవును, తెలుగు సినిమాలు చేస్తాను. ఓ, ఏ సినిమా చేశారు మీరు అడిగారు ఆయన. బాహుబలి అన్నాను. అవును, తెలుగు ఫిల్మ్స్ కదా, తెలుగు ఫిల్మ్స్ ఎంత గొప్ప అయిపోయాయని ఆయన చెప్తున్నారు నాకు. అప్పుడు నాకు అనిపించింది దట్ అట్ దిస్ పాయింట్ ఇన్ ఇండియా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఫిల్మ్ టు కమ్ అవుట్ బికాస్ తెలుగు సినిమా ఈజ్ చేంజింగ్ ఇండియన్ సినిమా. ఇవాళ అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి చాలా కొత్త RX 100 కావచ్చు, గూఢచార అవచ్చు, ఇలాంటి కొత్త సినిమాలు ఇండియాని షాక్ చేస్తున్నాయి. సో సినిమా లాంగ్వేజ్ గురించి కాదు, ఆయన తెలుగు నాకు, ఇది నా కర్మభూమి, ఇక్కడే నేను నాకు తెలిసిన అంతా నేను ఇక్కడే నేర్చుకున్నాను. సో నాకు తెలుగు అంటే చాలా గర్వం. నేను ముంబైలో పుట్టినా పెరిగినా నాకు ఇదే నాకు చాలా ఒక అంటే మీకు తెలిసిపోతుంది అంటే ఐ కాంట్ టెల్ నాకు తెలుగు అంటే ఏంటనేది భాష మాత్రమే కాదు. సో సందీప్, లైక్ ద టిప్స్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్, ఇది తెలుగు సినిమా, ఇది బాగా ప్రౌడ్గా చెప్తున్నా తెలుగు సినిమా, బికాస్ తెలుగు సినిమాకి ఉన్న రీచ్ ప్రస్తుతానికి ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ తెలుగు సినిమా. సార్ అన్నారు, కునాల్ కోహ్లీ గారు అన్నారు దట్ హీ ఫెల్ట్ దట్ హీ లైక్డ్ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. కునాల్ కోహ్లీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద వెల్కమ్. ఈ ఇండస్ట్రీ నన్ను నా లైఫ్ మొత్తం ఇచ్చింది. మీరు ఈ సినిమాతో యూ గివింగ్ అ పీస్ ఆఫ్ యువర్ హార్ట్ అవుట్ టు తెలుగు పీపుల్, టు తెలుగు సినిమా. వీఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అండి. మాకు ఫనా హమ్తుమ్ దే టెక్స్ట్ బుక్స్ అంటే, చిన్నప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన ముందు ఆ సినిమాలు చూసి ఓకే నేను యాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. సో అలాంటి డైరెక్టర్తో నేను పనిచేస్తున్నాను అనేది నాకు ఇంతకన్నా గొప్ప విషయం ఉండదు. సో ఐ ఫీల్ వెరీ వెరీ టచ్డ్ అండ్ థ్యాంక్ఫుల్ ఆ స్క్రిప్ట్ మీరు నాకు పంపించారు, బికాజ్ ఆ స్క్రిప్ట్ ఇంకెవరి దగ్గరికి వెళ్తుంటే నేను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యేదానివి నాకు అది తెలుసు. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ 15 years of age, which is I think extremely young, and I think I'm also slightly, I think I can say that I belong to slightly the conservative audience. అంటే ఒక సినిమా నేను ఎప్పుడు కూడా నేను నా ఫ్యామిలీతో చూస్తాను, నాకు అలవాటు అది, అమ్మ నాన్న ఉంటారు, మా ఫ్యామిలీ ఉంటుంది, అది నాకు అలవాటు. సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్తాననేది ఆలోచన. ఈ స్క్రిప్ట్ విన్నాను, ఈ స్క్రిప్ట్ చదివాను అండ్ చదివినప్పుడు లవ్ సెక్స్. బట్ ఫస్ట్ టైం నాకు అది చాలా కరెక్ట్గా అనిపించింది, చాలా రియల్గా అనిపించింది. ఈ సినిమాలో నేను మాట్లాడిన ప్రతి డైలాగ్ నేను, ఐ కెన్ సే, నేను నా లైఫ్లో ఏదో ఒక టైంలో చెప్పి ఉంటాను. సో ఇది సినిమా మాత్రమే కాదు, నేను నా కెరియర్లో ఫస్ట్ టైం నాలాగా వస్తున్నాను అనేది సినిమా ఒక స్క్రీన్లో మీ స్క్రీన్ చూస్తే అది మీరు క్యారెక్టర్ మాత్రమే అనుకోకూడదు అని అనిపిస్తుంది. ఇట్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ మీ, బికాజ్ ఈ సినిమాలో నేను చెప్పొచ్చు, ఐ థింక్ నా ఈ క్యారెక్టర్ పేరు కూడా టామీ పెట్టారు బికాజ్ ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ మీ. నెక్స్ట్ ఏంటి బాబు, ఇప్పుడు సినిమా త్వరలో వస్తుంది, డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నాం. కమింగ్ బ్యాక్, ఐ డోంట్ వాంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్, బట్ ఐమ్ సో ఎమోషనల్ అబౌట్ ఇట్ అండ్ ఐ టెన్ టు గెట్ దట్ అ లిటిల్ బిట్ ఆన్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. లియోన్ జేమ్స్, నో ప్రాబ్లం, చిన్న తన పెరిగినప్పుడు ఆలోచిస్తారు ఓకే నేను ఒక టీజర్ లాంచ్ అప్పుడు చాలా ఏడ్చాను, అమ్మ నాన్న కథ చెప్తుంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు కూడా అలాంటి కథలు ఉన్నాయి. పాపే బాబో పెరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ తిడతాడు, తమన్న మాట్లాడుతున్నప్పుడు ఏడ్చినందుకు నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు అనవసరం. లియోన్ జేమ్స్, హౌ ఓల్డ్ యూ? ఓకే, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ టు ఆస్క్ హిమ్ దట్ క్వశ్చన్. లియో, యూ గివెన్ సచ్ అమేజింగ్ మ్యూజిక్. అంటే సినిమా అయ్యాక కూడా నేను ఈ సాంగ్స్
నా నువ్వేనా అండ్ ఓ నో నెవర్ అది నేను వింటూనే ఉంటాను. నాకు చాలా చాలా నచ్చింది అండ్ ఐ నో పీపుల్ విల్ ఎవెన్చువలీ హియర్ ద సాంగ్స్ అండ్ దే విల్ హియర్ ఇట్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఐ ఫీల్ ద మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద నేరేటివ్. ప్రస్తుతానికి చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, ఉమెన్ చాయిసెస్ గురించి మాట్లాడతారు, బట్ బికాజ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ సినిమా అండ్ కమర్షియల్ సినిమా చూస్తే పుట్టిన పెరిగాను, సో ఐఎమ్ యూస్ టు వాచింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్. బట్ ఒక అమ్మాయికి ఎలాంటి చాయిసెస్ ఉండాలి, ఆమె ఒక ఆమె ఏ విషయంలో కూడా ఆమె డిసైడ్ చేయొచ్చు ఆమెకి ఏం కావాలో, అది ఇంత ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో కునాల్ గారిది చూపించారు. అసలు నేను అసలు అనుకోలేదు అండ్ హీస్ ప్రెజెంటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అండ్ అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ జస్ట్ రియల్. ఒక సినిమా అంటే ఇట్ కెనాట్ బీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ విదౌట్ సేయింగ్ సంథింగ్. ఈ సినిమాలో ఒక కథ ఉంది, ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా ఫేజెస్తో వెళ్తుంది అండ్ ఆ ఫేజెస్ ఏంటి, సందీప్ ఈ సినిమాలో హీ యాడ్స్ సో మచ్, హీ యాడ్స్ ద కాన్ఫ్లిక్ట్, యాడ్స్ ద యునో, హీ ప్లేస్ ద క్యారెక్టర్ విచ్ బిల్డ్స్ ఆన్ ద టెన్షన్ విచ్ మేక్స్ యునో ద ఫిల్మ్ వాట్ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ సందీప్, యూ పర్ఫార్మ్డ్ సో సో న్యాచురలీ. ఇన్ఫ్యాక్ట్ నువ్వు లేకపోతే చాలా డైలాగ్స్ నేను ఐ యూస్ టు గెట్ స్టక్, బట్ సందీప్ రియలీ రియలీ హెల్ప్డ్ మీ అవుట్ అండ్ సందీప్ చెప్పినలాగా వీ హ్యాడ్ వెరీ లాంగ్ టేక్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా మీరు చూస్తే మీకు నేరేటివ్ కొత్తగా అనిపిస్తుంది, ఇట్స్ వెరీ డిఫరెంట్ నేరేటివ్, చాలా లెంతీ టేక్స్ ఉంటాయి, బట్ మీకు అనిపించదు బికాస్ ఇట్స్ అ స్లైస్ ఆఫ్ లైఫ్. అండ్ అక్షయ్ పూరి గారు నాకు తెలుసు, ఐ నో అక్షయ్ పూరి సిన్ 6 ఇయర్స్ కుల్ బీ డిడ్ ఆర్ ఫస్ట్ ఫిల్మ్ హిమ్మత్ వాల్. You know, it's amazing to move with people who we know since a very long time. Vaal mammalni chaala ardham chesukuntaru, mem vaalni ardham chesukuntam. So oka connection anedi chaala chaala different untadi. So thank you Akshay, you've made this film and it is by far the most organized production I have worked with. I can say this standing here. In 28 days, London, meer eppudu shoot meer chusina visuals, in 28 days we finished the film and we've been back. అది నేను ఎప్పుడూ అసలు చేయలేదు, ఎలాంటి సినిమాని ఎప్పుడూ షూట్ చేయలేదు అండ్ అంత బ్యూటిఫుల్ విజువల్స్. ఇంకా ఐ థింక్ అందరూ మర్చిపోయారు మనీష్ గారు ఈ సినిమా కెమెరామ్యాన్. విజువల్స్ చూసిన ప్రతి ఒక్కడు నాకు ఒకే క్వశ్చన్ అడిగారు, కెమెరామ్యాన్ ఎవరు? సో ఐ థింక్ దట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మనీష్ గారు. హీఈస్ నాట్ హియర్ విత్ అస్ టుడే, ఆయన ముంబైలో ఉన్నారు, బట్ ఆయన సూపర్ వర్క్ చేశారు. Navdeep, I cannot forget how my experience was with Navdeep. He's one of the most underrated actors, I have to say that, one of the most underrated actors. You are a brilliant performer. Ain kalalu ain asalu face to acting cheyadu, kalalu tho chestaru. So I think that is really really amazing. I almost fell for you Navdeep. Because it's almost, because it's always next ain't he. So Navdeep, Sandeep, the entire team of Next ain't he, only wishes and hopes that you guys watch the trailer. I think ivala andaru audience ki ekko telusu, maakanna chaala chaala ekko telusu, valke em nachutundo ade vaalade chustaru, but we just done something heartfelt. Maak chaala chaala enjoy chesi chesam. I hope mee andariki nachutadi. Ikkada media vaalla lo edaina question unte please adagochu, we are very happy to answer. And thank you for this amazing welcome to Kunal garu, to Akshay garu, to ma'am from Viking Productions, Shilpa garu. So thank you so much for the lovely welcome.